నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను హిమబిందు. వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు సీఎం వైఎస్ జగన్. ఒకేసారి 5 మెడికల్ కళాశాలల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఉండబోతోందన్న సీఎం జగన్ మొత్తం 28 మెడికల్ కాలేజీల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు 5 కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశాలను నేరుగా ప్రారంభించారు. అనంతరం మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలను వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత 5 కళాశాలల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వైద్య కళాశాలలు స్కిల్ ల్యాబ్, బయోకెమిస్ట్రీ ల్యాబ్, అనాటమీ మ్యూజియంలను పరిశీలించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, అందుకే ఈ 11 మెడికల్ కాలేజీలకు మరో 17 మెడికల్ కాలేజీలను చేర్చి 28 మెడికల్ కాలేజీల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు సీఎం జగన్. ఇవాళ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని, వచ్చే ఏడాది మరో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామన్నారు. ఆ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ 5తో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజెస్ను మళ్ళీ అడ్మిషన్ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మరుసటి ఏడాది మరో 7 కాలేజెస్ కూడా అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టడం కోసం దాదాపు 8,480 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ కాలేజీల వల్ల కొత్తగా 2,200 MBBS సీట్లు అందుబాటులోకి వస్తాయని, మొత్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,735 సీట్లకు పెరుగుతుందన్నారు. ఈ 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే మరో 2,737 PG సీట్లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం జగన్. రానున్న రోజుల్లో విద్యార్థులంతా గొప్ప డాక్టర్లు కావాలని, జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. స్కిల్ స్కామ్ కేసులో ఏవన్ చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉండగా, ఏసీబీ కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు 2 బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అంతలోపు కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉండగా దాంట్లో కూడా సేమ్ రిలీఫ్ అడిగారు. అక్కడ కూడా అది కూడా సేమ్ రిలీఫ్ అడిగారు. అది విచారణకు రాకముందే అది దాన్ని అడ్జోన్ చేశారు. సమ్ దాంట్లో కౌంటర్స్ టైం అడగడము, దాన్ని అడ్జోన్ చేయడం జరిగింది. ఇన్ మీన్ వైల్ మళ్ళీ ఇక్కడ లోయర్ కోర్టులోకి వచ్చేసి సేమ్ టైప్ ఆఫ్ సిమిలర్ అప్లికేషన్స్ ఇక్కడ కూడా ఫైల్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇల్లీగల్. అది వేయకూడదు. మరి అయినా కూడా దే ఆర్ ఫైలింగ్ బిఫోర్ దిస్ ఆనరబుల్ కోర్ట్. బట్ కోర్టు దాని మీద ఏం తీసుకుంటుంది ఏమనేది మేము కూడా దానికి డీటెయిల్డ్గా కౌంటర్ ఫైల్ చేయబోతున్నాము. కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత 19వ తారీఖు దాని హీరింగ్ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత కోర్టు దాని మీద ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. మోర్ ఫ్యాక్టర్ విచ్ అప్రేజ్ ది ఆనరబుల్ కోర్ట్ ఆఫీస్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ ఆల్రెడీ అండర్ గోయింగ్ రిమాండ్ అండ్ ఇన్ సచ్ సినారియో దిస్ ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ ఇస్ నాట్ మెయింటైనబుల్ అట్ ఆల్ అని కూడా మేము అప్రేజ్ చేశాం. అవినీతి అనకొండ చంద్రబాబు అరెస్ట్ తర్వాత హడావుడి చేయాలనుకున్న పచ్చ బ్యాచ్ కుట్రలు ఫెయిల్ అయ్యాయి. స్వయంగా టీడీపీ అధ్యక్షుడే ఆందోళనలకు పిలుపునిచ్చినా క్యాడర్ పట్టించుకోలేదు. తాజాగా బాబుతో నేను అనే ప్రోగ్రాం కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో పార్టీ క్యాడర్ పై అచ్చెన్నాయుడు మరోసారి ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉంటే ఒక్కరు కూడా స్పందించరా? బాబుతో నేను కార్యక్రమాన్ని రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున రచ్చ చేయాలని పిలుపునిస్తే మీరంతా ఏం చేస్తున్నారు, ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. టీడీపీ నిరసనలో పాల్గొనకపోతే కఠిన చర్యలుంటాయని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ డబ్బుల్లో ప్యాకేజీ తీసుకున్నాడని మంత్రి రోజా ఆరోపించారు. ప్యాకేజీ కోసం జనసేన కార్యకర్తలు నాయకులను పవన్ తాకట్టు పెట్టారని విమర్శించారు. బాలకృష్ణ చంద్రబాబు సీట్లో కూర్చున్న 48 గంటల్లోనే పవన్ ని రంగంలోకి దించారన్నారు మంత్రి రోజా. 2 సార్లు గెలిచిన బాలకృష్ణ గారు ఈరోజు తన బావ జైల్లో ఉంటే ఆ పార్టీని కాపాడాలి అని ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చొని నేనున్నాను మీకు అండగా పోరాడతాను అంటూనే పవన్ కళ్యాణ్కి స్పెషల్ ఫ్లైట్ పెట్టి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి దించాడు అంటే
ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. నందమూరి ఫ్యామిలీని కరివేపాకులాగా తన అవసరాలకు వాడుకోవటానికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఉపయోగిస్తాడు, కానీ ఈయనకి మిగతా దానికి లేదు. తెలుగోడి సత్తా ఏంటో, తెలుగోడి పౌరుషం ఏంటో 2019లో నీకు మీ బావకి చూపించారు కదా, ఇంకేం చూపిస్తారు? ఈరోజు తెలుగోడి కోసం మీ బావ ఫైట్ చేయలేదు, తెలుగోడి డబ్బును దోచుకొని ఈరోజు హైదరాబాద్లో దాచుకొని మీరంతా ఎంజాయ్ చేస్తుంటే సాక్ష్యాధారాలతో దొరికారు కాబట్టి లోపల పెట్టారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసిన పవన్ ఆయన్ని పరామర్శించడానికి వచ్చారో, స్పెషల్ ప్యాకేజ్ మాట్లాడుకోవడానికి వచ్చారో అర్థం కాలేదని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పవన్ కళ్యాణ్ బాబు కోసమే పనిచేస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు. పవన్ వారాహి యాత్ర కూడా బాబు కోసమే చేశాడన్నారు. పవన్ మాట్లాడిన తీరు కూడా బాగాలేదని విమర్శించారు. సీఎం గారు అంత తేల్చేస్తాం కేంద్రంతో చెప్పి లేకపోతే తాటది ఏంటండి ఆ భాష, ఆ మాట మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. అంత భయంకరమైన పదజాలాలు వాళ్ళు వాడుతున్నారు. అలాంటి పదజాలాలు వాడుతూ ప్రజలని వాళ్ళ కార్యకర్తలని ఏదో రకంగా ఏదో రెచ్చగొట్టేసి ఏదో చేసేయాలి అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి ఒక మెసేజ్ తీసుకెళ్ళాలి, లేదా ప్రజల నుండి ఏదో సానుభూతిని సంపాదించేయాలని ఏదో తాపత్రయపడుతున్నారు. కానీ పాపం ఎక్కడా కూడా ఏం వీలు కావట్లేదు. దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ స్టెప్ ఏదో వేయాలి కదా, అందుకని కేంద్రం దాకా వెళ్తున్నారు. అక్కడ కూడా ఏదో ఒక 2-3 రోజులు తిరుగుతారు, అక్కడ ఏదో ప్రెస్ మీట్లు పెడతారు, మళ్ళీ వాళ్ళు 4 మీడియాల ద్వారా మళ్ళీ ప్రజలకు ఏదో చెప్పాలని ట్రై చేస్తుంటారు. అదంతా కామన్ అండి, వాళ్ళు అంతా ఆడే డ్రామాలు అవన్నీ మనకు తెలియదు ఏమి కాదు. అవినీతి కేసులో అరెస్ట్ అయి చంద్రబాబు జైల్లో ఉంటే పవన్ పరామర్శకు వెళ్లి పొత్తులు మాట్లాడుకున్నారని మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. బీజేపీతో పవన్ సంసారం చేస్తూనే టీడీపీతో కలిశారని మండిపడ్డారు. పవన్ బాబులు ఆల్రెడీ కలిసే ఉన్నారు, ఇప్పుడు కొత్తగా కలవటం ఏంటని ప్రశ్నించారు. ఇట్లా కాకుండా నువ్వు వెళ్లే ముందేమో బీజేపీ పార్టీతో ఒక పక్కన సంసారం చేస్తూనే అంటే పొత్తులో ఉండగానే లోపలికి వెళ్ళి అంటే బీజేపీతో పక్కన పొత్తు విడిపోలేదు, సంసారం విడిపోలేదు, లోపలికి వెళ్ళి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టేసుకొని చంద్రబాబు నాయుడుతో తాళి గట్టి చేసుకొని బయటకు వచ్చేసి అంటే క్షణాల్లో మారిపోతాయా? క్షణాల్లో బంధాలు మారిపోతాయి, పార్టీలు మారిపోతాయి, పొత్తులు మారిపోతాయి. ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడు నా మీద పోస్తారు అనేది కూడా కొంచెం కూడా అన్నం తిన్నోడు ఆలోచన చేస్తాడే పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాపునేస్తం 4వ విడత నిధులను సీఎం వైఎస్ జగన్ రేపు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సుమారు 358,000 అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున మొత్తం 536.77 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నిధులు జమ చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఇప్పటివరకు 3 విడతలుగా ఒక్కొక్కరికి 45,000 రూపాయలను అందించగా శనివారం విడుదల చేయనున్న మొత్తంతో కలిపి 60,000 రూపాయలు జమ చేసినట్లుగా అవుతుంది. విజయవాడలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ను ఎమ్మెల్యే పేర్ని నాని కలిశారు. నకిలీ ఓట్ల నమోదుపై ఫిర్యాదు చేశారు. 2014 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య హెచ్చు తగ్గులపై ఫిర్యాదును అందించారు. 2019 ఓటర్ల జాబితా నుంచి నకిలీ ఓట్లను తొలగించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ ఓట్ల విషయంపై సమగ్ర విచారణ జరపాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ను కోరారు ఎమ్మెల్యే పేర్ని నాని. తెలంగాణలో ఏకకాలంలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఒకే రోజు కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాల్పల్లి, కొమురం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు. 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించింది. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లాకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఇటీవల మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులను ఆదేశించారు. నీతి ఆయోగ్ లో తెలంగాణ 3వ స్థానంలో ఉందన్నారు కేసీఆర్. ప్రతి జిల్లా ఒక మెడికల్ కాలేజీ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొత్తం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేటట్టుగా రాష్ట్ర కేబినెట్ ఆల్రెడీ ఆమోదించి తీర్మానం చెప్పడం జరిగింది. ఆ పాలసీ అంతా అయిపోయింది, గవర్నమెంట్ పాలసీ. అంటే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ మనకు ఉండబోతా ఉంది. ఈ సంవత్సరంతో దాదాపుగా 24 కాలేజీల వరకు మనం చేరుకున్నాం కొత్త కాలేజీలు. గతంలో మనకి 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు ఆ సంఖ్య
26 మనం చేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ అకడమిక్ ఇయర్ లో మరొక 8 కళాశాలలు నూతనంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. దాని క్యాబినెట్ ఆల్్రెడీ ఆమోదం ఇచ్చింది. तेलंगाना सीएम केसीआर आध्वर्यंलो समावेशमैन बीआरएस पार्लमेंटरी संयुक्त समावेशं पलु कीलक निर्णयालनु तीसुकुंदि. देशव्याप्तंगा चट्टसभल्लो बीसी महिला रिजर्वेशन्लु कल्पिंचे बिल्लुलनु ई नेल 18 नुंचि निर्वहिंचनुन्न पार्लमेंट प्रत्येक समावेशाल्लो प्रवेशपेट्टालनि तीर्मानिंचिंदि. उभय सभल्लो बीआरएस एंपीलु पार्टी डिमांड्लनु लेवनेत्तालनि तम गळानि विनिपिंचालनि दिशा निर्देशं चेशारु. ई मेरकु बीसी बिल्लु महिला बिल्लुलनु पार्लमेंट समावेशाल्लो प्रवेशपेट्टालनि डिमांड् चेस्तू प्रधानि मोदीकि लेखलु रासारु सीएम केसीआर. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మరో 10 రోజుల పాటు ఈడి నుంచి రిలీఫ్ దొరికింది. ఈ నెల 26 వరకు కవితకు సమన్లు జారీ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్ దొరికింది. మహిళలను విచారణ కోసం ఈడి కార్యాలయానికి పిలిపించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని కవిత ఆశ్రయించగా ఆ పిటిషన్ మీద విచారణ జరిగింది. అటు కవిత తరపు న్యాయవాదులు ఈడి అధికారులు వాదనలు వినిపించారు. మహిళలను ఈడి కార్యాలయానికి పిలిచి విచారించవద్దని కవిత తరపున లాయర్లు సూచించారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో మళ్ళీ విచారణకు ఎలా పిలుస్తారని కవిత లాయర్ ప్రశ్నించారు. ఇందుకు ఈడి కూడా వాదనలు వినిపించింది. విచారణకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కవితకు మరో 10 రోజుల సమయం ఇస్తామని ఈడి పేర్కొంది. అయితే విచారణకు మాత్రం ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేస్తుంది. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని సుప్రీం ఈడీకి ఆదేశాలు జారీ చేస్తుంది. మరోవైపు కోర్టు ఆర్డర్స్ పూర్తిగా వచ్చిన తర్వాత ఈడీ కేసులో ఎలా నడుచుకోవాలో లాయర్ల సూచనల మేరకు ముందుకు వెళ్లనున్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే ఈ 10 రోజులు రిలీఫ్ లభించిన ఈడీ ఖచ్చితంగా విచారణకు రావాలనే పట్టుబడుతోంది. కాబట్టి రానున్న రోజుల్లో ఎలా నడుచుకుంటారు అనేది ప్రశ్నగా మారింది. కవితకు ఈడి నోటీసులపై స్పందించారు మంత్రి మల్లారెడ్డి. కేంద్రం మానసికంగా రాజకీయంగా తొక్కేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన మీద కూడా ఐటీ దాడులు జరిగినట్లుగా గుర్తు చేశారు. బీజేపీ చేతిలో ఐటీ ఈడీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. వాళ్ళు జింబీకు మమ్మల్ని మానసికంగా ఒత్తిడి చేయాలి, రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నాయి ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలే. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ లేడు కాలేదా? ఏమై చెప్పు. గట్లనే నడుస్తూనే ఉంటుంది ఒక పాటాప్ అది అంతే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే రేపు రాత్రి 7:30 గంటలకు భాగ్యనగరానికి చేరుకుంటారు అమిత్ షా. అక్కడి నుంచి సిఆర్పీఎఫ్ సెక్టర్ మెస్ కి చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు అమిత్ షా. 17:00 ఉదయం 9 గంటలకు పెరేడ్ గ్రౌండ్స్ కి చేరుకుని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి సిఆర్పీఎఫ్ సెక్టర్ మెస్ కు చేరుకుని పలువురు టీ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. మజ్లిస్ పార్టీ నిజాం నవాబుల ఆత్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆడిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పరకాలలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తే అక్రమంగా తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సాయంకాలము 7 గంటలకు పోలీసులు వచ్చి మీరు చేయడానికి వీలేదని చెప్పి ఉపవాస దీక్ష కూడా హైకోర్టు చెప్పింది. ఆ యొక్క ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవచ్చు. పోలీస్ పర్మిషన్ కూడా ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఆదేశాలతో అనేక మంది భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలను, యువకులను, నిరుద్యోగులను కూడా విపరీతంగా కొట్టి నన్ను కూడా ఆరోజు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తాజ్ కృష్ణా దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. సిడబ్ల్యూసీ మీటింగ్ సందర్భంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాజ్ కృష్ణాలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం బస చేయనుంది. వారికి స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపివేయటంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల పనేనని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సిడబ్ల్యూసీ మీటింగ్ సభ విజయవంతం చేసి తీరతామన్నారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలో కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు. రేపు లేదా ఎల్లుండి రాహుల్ గాంధీ సోనియా గాంధీ సమక్షంలో చేరే అవకాశం ఉంది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. తుమ్మలతో సమావేశమైన వారిలో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ సంజయ్ దీపక్రావుని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ లో దీపక్రావుని అరెస్ట్ చేశామని డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. మహారాష్ట్ర థానే జిల్లాకి చెందిన ఆయనకు జమ్మూ కాశ్మీర్ లోని ముఠాలతో కూడా సంబంధం ఉందన్నారు. 1983-84 లో అతను బీటెక్ జాయిన్ చేశారు. యంగ్ ఏజ్ నుంచి కొంచెం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఇంక్లినేషన్ ఉంది. హిస్ ఫాదర్ వాజ్ ఆల్సో అ కమ్యూనిస్ట్ ట్రేడ్ యూనియన్ లీడర్. యాజ్ బీటెక్ స్టూడెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో అతనికి సెపరేటిస్ట్ మూవ్మెంట్ తోటి కూడా లింక్స్ ఉన్నాయి. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి రిటర్న్ తర్వాత సిపిఐఎంఎల్ సిఆర్సీ గ్రూప్ లో ఇనిషియల్ గా వర్క్ చేశారు. టాలీవుడ్ లో మళ్ళీ డ్రగ్స్ లింకులు కలకలం రేపుతున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తవ్వుతున్న కొద్ది వినియోగదారుల పేర్లు బయటపడుతున్నాయి. ఈ డ్రగ్స్ కేసులో సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా వినబడుతున్నాయి. హీరో నవదీప్ కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో మొత్తం 30 మంది పేర్లు వినిపిస్తున్నాయి. లిస్ట్ లో సినీ ప్రొడ్యూసర్ సుశాంత్ రెడ్డి, హీరో నవదీప్, సినీ ఫైనాన్షియర్ వెంకట్, షాడో సినిమా నిర్మాత ఉప్పలపాటి రవి, స్నాట్ పబ్ యజమాని సూర్య, బంజారాహిల్స్ లోని టెరా కేఫ్ యజమాని అర్జున్, వైజాగ్ కి చెందిన కల్హర్ రెడ్డితో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో ఉన్న కోలీ రామ్చంద్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకున్న హీరో నవదీప్ తో పాటు 17 మంది పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. 29 మందిపై ఎన్డీపీఎస్ యాక్ట్ 27-27A కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. బేబీ సినిమా టీమ్ కి సిపి నుంచి వచ్చిన అడ్వైజరీ నోటీస్ పై డైరెక్టర్ సాయి రాజేష్ స్పందించారు. అది కేసు గురించి కాదు, బేబీ సినిమాలో సీత వైష్ణవి క్యారెక్టర్స్ మధ్య డ్రగ్ సీన్ ఉందని సిపికి వివరించినట్టు డైరెక్టర్ సాయి రాజేష్ వెల్లడించారు. చెడు స్నేహాల వల్ల యువత ఎలా తప్పుదారి పడుతున్నారు అనే కోణంలో ఆ సీన్ చిత్రీకరించామన్నారు. బేబీ టీమ్ తరఫున యువతీ యువకులకు డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని కోరుతున్నామన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. 48 గంటలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి భద్రతా దళాలు. కొకేర్నాగ్ లో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. డ్రోన్లు, కాడ్ కాప్టర్స్ తో టెర్రరిస్టుల జాడ పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి భద్రతా బలగాలు. అనంతనాగ్ ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ ఆశిష్ ధోనక్ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. హర్యానాలోని పానీపత్ లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను వేటాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరుడు ఆశిష్ ధోనక్ కు ఘనంగా తుది వీడ్కోలు పలికారు పానీపట్ ప్రజలు. మేజర్ ను కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దారి పొడవునా నిలుచొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతనాగ్ ఎన్కౌంటర్ లో అమరుడైన కల్నల్ మన్ప్రీత్ సింగ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం మొహల్లిలోని ములాంపూర్ గరీబ్ దాస్ లో జరిగాయి. కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. కల్నల్ మన్ప్రీత్ సింగ్ భౌతిక కాయానికి ఆయన కుమారుడు శాల్యూట్ చేస్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. ఆ పిల్లల అమాయకత్వం చూసే వారి మనసుల్ని మరింత బరువెక్కించింది. కేరళలో నిఫా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా కోయికోడ్ జిల్లాకు చెందిన 39 వ్యక్తికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో నిఫా వైరస్ కేసుల సంఖ్య 6కి పెరిగింది. ఇందులో 2 ప్రాణాలు కోల్పోయారు. నిఫా ప్రభావంతో కేరళలో మళ్లీ కోవిడ్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోళికోడ్ జిల్లాలో హైఅలర్ట్ అమల్లో ఉంది. 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్స్ గా ప్రకటించారు ఆరోగ్య శాఖ అధికారులు. బ్యాంకులు, విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు మూతపడ్డాయి. మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు సైతం అనుమతి ఇవ్వలేదు. ఉత్తరాఖండ్ లోని హరిద్వారలో ప్రయాణికులతో వెళుతూ ఉన్న బస్సు బరాసాతి నదిలో చిక్కుకుపోయింది. నేపాల్ గంజ్ నుంచి బస్సు హరిద్వారకు వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. 53 మంది ప్రయాణికులను కాపాడి ఒడ్డుకు చేర్చారు.
అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికాలో పోలీస్ వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులకు మరణానంతరం డిగ్రీ దక్కనుంది. సియాటిల్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జాహ్నవి కుటుంబ సభ్యులకు పట్టా అందించనుంది. జాహ్నవి కందుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వర్సిటీ ఛాన్సలర్. ఘటన దాని అనంతర పరిణామాలతో క్యాంపస్లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు లాభపడి 67,838 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 20,192 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ అప్డేట్స్ పై బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యారావు రిపోర్ట్ ఒకసారి చూద్దాం. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్ గా ఉండని వల్ల డొమెస్టిక్ ఎక్విటీ మార్కెట్స్ ఇవాళ మార్జినల్ కట్స్ తో మొదలై లార్జ్లీ రేంజ్ బౌండ్ గా ఉండేవి. కానీ మిడ్ సెషన్ లో మేము స్ట్రాంగ్ బయింగ్ వస్తూ చూసాం. దీనివల్ల బెంచ్ మార్క్ ఇండిసీస్ పాజిటివ్ టర్న్ అయ్యి డేస్ హై దగ్గర క్లోజ్ అయింది. డొమెస్టిక్ సిపిఐ ఇన్ఫ్లేషన్ లో మేము కొంచెం కూలింగ్ ఆఫ్ చూసాం. 6.83% వచ్చింది ఆగస్ట్ లో. అది కాక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటాలో రైజ్ అయింది. దీనివల్ల ఇండియన్ ఇకానమీలో రోబాస్నెస్ రీఎఫర్మ్ అయింది. ఇన్వెస్టర్ సెంటిమెంట్ బాగా ఇంప్రూవ్ అయింది. నిఫ్టీ 20,000 లెవెల్ పై ఇవాళ ఫస్ట్ టైం ఎవర్ క్లోజ్ అయింది. పిఎస్యు బ్యాంక్ అండ్ ఎనర్జీ ప్యాక్ లో ర్యాలీ వచ్చింది చాలా స్ట్రాంగ్ గా. దీనివల్ల మార్కెట్ కి బాగా సపోర్ట్ వచ్చింది. మిగతా అన్ని సెక్టర్స్ కూడా మోస్ట్లీ గ్రీన్ లోనే ఎండ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ ఇవాళ స్టార్ పర్ఫార్మర్ ఉండేది. ప్రీవియస్ డేస్ హై కూడా ఇవాళ బ్రీచ్ చేసి దానిపై క్లోజ్ అయింది. ఓన్లీ ఆటో అండ్ ఐటీ ఇండిసీస్ ఇవాళ నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ గురించి మేము మాట్లాడితే కోల్ ఇండియా, గ్రాసిమ్ ఇవి రెండు కూడా 3% కన్నా ఎక్కువ గెయిన్స్తో క్లోజ్ అయ్యాయి. టాటా కన్స్యూమర్ ఆల్మోస్ట్ 3% హైయర్గా క్లోజ్ అయింది, ఫాలోడ్ బై ఎయిర్టెల్, టైటన్, బీపీసీఎల్. ఆన్ ది అదర్ హ్యాండ్ హెచ్డిఎఫ్సీ లైఫ్, ఎంఎన్ఎం, అదానీ పోర్ట్స్ ఇవేమో టాప్ లూజర్స్ ఉండేవి వాళ్ళ ఇండెక్స్లో. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ 500 పాయింట్స్ రికవరీ చూసింది ఫ్రమ్ ద డేస్ లో. కానీ ఎండింగ్ ఏమో ఫ్లాట్ కానీ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.8% యాడ్ చేసింది. నియర్లీ 150 స్టాక్స్ ఇవాళ మేము చూసాం, టచింగ్ ఫ్రెష్ 52 వీక్ హై ఆన్ ద బీఎస్సీ. పేర్లు కొన్ని నేను చెప్తాను, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కెనరా బ్యాంక్, ఎయిర్టెల్, టాటా కాఫీ, సువేన్ లైఫ్ సైన్సెస్, యాక్సిస్ బ్యాంక్, టైటన్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ ఫ్రెష్ 52 వీక్ హై చూసాయి. మార్కెట్ ఓవరాల్ మొమెంటమ్కి బాగా కాంట్రిబ్యూట్ చేశాయి. అండ్ ఆ మొమెంటంలో పార్టిసిపేట్ కూడా చాలా స్ట్రాంగ్గా చేశాయి. బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 54,700 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 59,670 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 55,000 రూపాయలుగా ఉంటే 22 క్యారెట్ల ధర 60,000 రూపాయలుగా ఉంది. విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 54,700 రూపాయలు, 24 క్యారెట్ల ధర 59,670 రూపాయలు. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి 54,070 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల ధర 59,670 రూపాయలు. కిలో వెండి 77,500 రూపాయలు.